కర్నూల్ చరిత్రలో ఈ రోజు బహుశా ఎప్పటికీ కూడా నిలిచిపోతుందేమో ఈ రోజు కారణం ఏంటంటే ప్రయాణం అంటేనే ఇంతవరకు కర్నూల్ నుంచి ప్రయాణం అంటే ఇంతవరకు ఆ ప్రయాణం రోడ్డు మార్గంలో అన్న లేదా రైలు మార్గంలోనే ప్రయాణం ఇంతవరకు అందుబాటులో ఉండే ఇదే కర్నూల్ జిల్లాలో ఇక మీదట నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతా ఉంది కాబట్టి ఈ రోజు కర్నూలు జిల్లా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటుంది ఈ నెల 28వ తారీఖు నుంచి ఇదే ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్లో విమానాల రాకపోకలు కూడా మొదలవుతాయి ప్రారంభంలో బెంగళూరు చెన్నై విశాఖపట్నం నగరాలకు ఈ సర్వీసులన్నీ కూడా నడిపిస్తారు ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే వీలు కూడా ఇక్కడ ఎయిర్‌పోర్ట్లో సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాలు ఉంటే ఇది ఆరవ విమానాశ్రయం కాబోతా ఉంది తిరుపతిలో అయితేనేమి కడపలో అయితేనేమి ఇప్పుడు కర్నూలులో అయితేనేమి విజయవాడ అయితేనేమి రాజమండ్రి అయితేనేమి ఆ తర్వాత విశాఖపట్నం అయితేనేమి ఈ ఎయిర్‌పోర్ట్ తో ఆరవ విమానాశ్రయం ప్రారంభం కాబోతా ఉంది ఈ ఓరోకల్ ఎయిర్‌పోర్ట్ మనందరం నిర్మించుకోబోతా ఉన్న న్యాయ రాజధాని రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కలిపే ఎయిర్‌పోర్ట్ గా నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా కూడా ఇదే ఎయిర్‌పోర్ట్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువు కూడా ఉన్నప్పుడు ఫిబ్రవరి మాసంలో అనుకుంటా ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువులు ఉన్నప్పుడు మాత్రం ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తి కాకమునిపే అనుమతులు రాకమునిపే విమానాలు ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడే కనీసం రన్వే పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితిలోనే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారని ఆయన పేరు రావడం రిబ్బన్ కట్టింగ్ చేసేయడము మనం అంతా కూడా కల్లారా చూసాం ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపుగా రెండు సంవత్సరాలు కాబోస్తా ఉంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఇదే కర్నూలులోనే ఇదే విమానాశ్రయం ఖచ్చితంగా రావాలి అని దీనికోసం పట్టుదలతో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 110 కోట్ల పనులు చేసి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగు 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగు పోలీస్ బ్యారెక్కు ప్యాసింజర్ లాంజు వీఐపీ లాంజు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు సబ్స్టేషన్లు రన్వేలోని బ్యాలెన్స్ పనులు ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదొకటే కాకుండా ఆస్ట్రియా నుంచి కూడా దిగుమతి చేసుకున్న 2 అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో కూడా ఉంచడం జరుగుతూ ఉంది ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటలు బేబీ కేర్ మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది కర్నూల్ విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ
పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే డీజీసీఏ అనుమతులు రప్పించడంలో తెప్పించడంలో విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేయడంలో మన మంత్రి మన అధికారులు ఎంతగానో పనిచేశారని వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నా ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీ గారు మళ్ళీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదటిగా సత్యాగ్రహం చంపవరంలో బీహార్లో జరిగింది. అయితే వీటినన్నిటికంటే ముందు ఈ గడ్డ మీద ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్రానికి 100 సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్ర పోరాటం అని చెప్పి చరిత్రకారులు చెప్పిన 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు కన్నా ముందే 1847లోనే రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళులుగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా పేరు పెడతా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. దేవుడి దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీలో ఎన్నికలు కాని మున్సిపల్ ఎన్నికలు కాని కార్పొరేషన్ ఎన్నికల్లో కాని మీ అందరి హృదయాల నుంచి మద్దతుగా నిలిచారు, మద్దతు పలికారు. మీకోసం మరింతగా పనిచేస్తానని ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితునికి నిండు మనస్సుతో తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక పోస్టల్ కవర్